ఇక డ్రగ్స్ కేసులో రానా కాసేపట్లో ఈడీ విచారణకు హాజరవుతారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇన్నారెడ్డి ఈడీ ఆఫీస్ దగ్గర నుంచి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, నిన్న నందును విచారించినప్పుడు కెల్విన్ కూడా అక్కడ ఉండడం జరిగింది, మరి ఈ రోజు రానా కూడా ఈడీ ఆఫీస్ కు వస్తున్నారు విచారణకు ఎదుర్కోవడానికి. సో అప్పుడు కెల్విన్ కూడా అక్కడ ఉండే అవకాశం ఉందా? అట్లాగే తనకు సంబంధించినటువంటి ఆడిటర్ కూడా తనతో పాటు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? थैंक यू पवन. प्रधानमंत्रे एनफोर्समेंट डायरेक्टरेट राणा ने विचारी प्रस्तुत राणा मन को इपड़े मन को राव जरूर मैं कारूड़ आये विचारण की हाजर करेक्ट टेन थर्टे नेपथ्य में प्रस्तुत विचारण को राणा तरह अत संबंध आडिटर तो कल आये वस्ते प्रधान एनफोर्समेंट डायरेक्टरेट मुझे जगे विषया मैं परशी इक आर्थिक लावादेवी को संबंधी एवरते दादापू 12 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళతో ఉన్న ఆర్థిక లావాదేవీలు అలాగనే ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీలకు రాణా కూడా వచ్చాడు. తర్వాత ఎఫ్ క్లబ్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు. దాంతో కొంతమందితో ఆయనకు కొంత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని చెప్పిన కారణంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు విచారణకు పిలిపించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కెల్విన్ సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాణా ఉన్నాడా, తర్వాత లేకపోతే రకుల్ కావచ్చు, తర్వాత నందు కావచ్చు, తర్వాత మొహమ్మద్ ఖాన్ కావచ్చు, ఎవరైతే ఎఫ్ క్లబ్ లో మెంబర్లుగా ఉండి రెగ్యులర్ గా వస్తున్నారో వాళ్ళతో ఉన్న సంబంధాల మీదకు పిలిపిస్తున్నారా? అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వ్యవహారం ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో కెల్విన్ పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకరించడం, అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా వీళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అంటే కెల్విన్ సేకరించిన అంటే డ్రగ్స్ వ్యవహారంలో వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన డబ్బులను విదేశాలకు తరలించిన నేపథ్యంలో ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అన్న పక్కా సమాచారం మేరకు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. మొత్తం మీద 12 మందికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే నలుగురిని విచారించిన తర్వాత ఈ రోజు రాణాను కూడా పిలిపించడం జరిగింది. రాణాతో పాటు ఆయన చార్ట్ అకౌంటెంట్ కూడా మనకు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు జరిగే పూర్తి విచారణలో ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత ఈ ఎఫ్ క్లబ్ లో ఎవరైతే పాల్గొన్నారో ఎఫ్ క్లబ్ లో పాల్గొన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్థిక లావాదేవీ వ్యవహారంలో ఈయన ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, తర్వాత కెల్విన్ తో కూడా దీనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడా లేదా అని చెప్పిన దాని మీదనే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తరువుగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఎప్పుడైతే కేసు నమోదు అయినప్పుడు కావచ్చు, సిట్ ఇన్వెస్టిగేషన్లు కావచ్చు, ఎక్కడ కూడా ఈయన పేరు లేదు. కానీ ఈ రోజు ఆయన పేరు రావడం వెనుక ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీలే కారణం తెలుస్తా ఉంది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఈయన రాణా ఎవరితో ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇన్వాల్వ్మెంట్ అయినాడని చెప్పిన దాని మీదనే ఈరోజు ప్రధానంగా విచారణ కొనసాగే అవకాశం ఇస్తారు. మనం గమనించవచ్చు నిన్న నందు ఉన్నప్పుడు కెల్విన్ కూడా పిలిపించి నందును అలాగనే కెల్విన్ ఇద్దరిని కూడా ఎదురెదురుగా విచారణ చేసిన క్రమంలో కొన్ని ప్రశ్నలు దాటవేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయి, బ్యాంకు వ్యవహారాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కెల్విన్ తో సంబంధాలు ఉన్నాయని చెప్తుంటానికి కూడా నందు సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఏదైనప్పుడు కూడా టోటల్ ఈ వ్యవహారంలో మాత్రం ఈ రోజు రాణాకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈ 12 మందిలో ఎవరితో ఎక్కువగా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, తర్వాత ఎఫ్ క్లబ్ లో ఈయన అప్పుడప్పుడు వెళ్తున్న క్రమంలో జరుగుతున్న ఎఫ్ క్లబ్ లో ఏమైతే ప్రధానంగా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు వాళ్ళతో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఆయన పిలిపించి విచారిస్తున్నారని దాని మీద కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ 12 మందితో ఆయన ఆర్థిక లావాదేవీల వ్యవహారం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించి ఈరోజు ఆయన్ను రాణాను పిలిపించి విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు పవన్. అయితే కొద్దిసేపటి క్రితం ఇప్పుడే ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో హాజరవడం జరుగుతూ ఉంది. ఈయన ప్రధానంగా తన చార్ట్ అకౌంట్తో సహా ఆయన ఈరోజు హాజరవుతున్నా ఉన్నారు. అంటే ఈ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన సమాచారం ఏంటి, ఎవరితో ఆ ఆర్థిక లావాదేవీలు జరిగాయి, కెల్విన్తో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిస్తే మాత్రం ఈ రోజు కూడా నిన్న ఏమైతే నందును కెల్విన్ సమక్షంలో విచారణ చేశారో అలాగనే ఈ రోజు కూడా మరి రాణా విషయంలో కూడా మళ్ళీ కెల్విన్ పిలిపించి రాణాను కెల్విన్ ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉందన్న దాని మీద ఇంకా పూర్తిగా క్లారిటీ రానప్పుడు కూడా ఈ బ్యాంక్ లావాదేవీల వ్యవహారంలో మాత్రం ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఆయన పిలిపించి విచారిస్తున్నారని చెప్పని మరి ఈరోజు రాణా కూడా ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తనకు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేందుకు ఆయన సంబంధించిన ఎవరైతే
చాటే కొన్నాడు ఆయన కూడా తీసుకొనిచ్చి తన ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు డ్రగ్స్ వ్యవహారంలో అంటే బిజినెస్ పరంగా కావొచ్చు తర్వాత పర్సనల్ గా వాళ్ళతో ఆర్థిక లావాదేవీలు చేసి ఉన్న క్రమంలోనే ఈ రోజు తన పేరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకొచ్చిందని చెప్పని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఆయన చాట్ అకౌంట్ తో పాటు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు జరిగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో ప్రధానంగా ఈ పన్నెండు ఇప్పటి వరకు నలుగురిని విచారణ కొనసాగించారు మొత్తంగా పన్నెండు మందిని విచారణకు హాజరు కావాలని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది కెల్విన్తో ఉన్న సంబంధాలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో సిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అందరికి సంబంధించిన లావాదేవీ వ్యవహారంలో బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈయన ఇచ్చే సమాచారం మీద మరికొంతమంది కూడా అంటే మనం గమనించవచ్చు గతంలో ఏమైతే సిట్ విచారణలో లేని వ్యక్తులు కూడా ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిపించి విచారిస్తుందంటే ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారాన్ని అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా అంటే లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు పిలిపించి విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. మరి ఇప్పుడే రానా కొద్దిసేపటి క్రితం తన చార్ట్ అకౌంట్తో సహా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యాడు. మరి నిన్నట్లాగానే నందు ముందు ఏమైతే కెల్విన్తో సహా విచారణ చేశారో అలాగనే ఒకవేళ కనుక కెల్విన్తో కనుక మన రానాకు ఆర్థిక లావాదేవీలు కనుక కలిగి ఉంటే మాత్రం ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పిలిపించే అవకాశం. అలాగే మరోవైపున ఉమేద్ ఖాన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసరికి మనం తెలుస్తా ఉంది. మేము మనకి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. అంటే రానా ఈ పన్నెండు మందిలో ఎవరైతే ఈ డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్మెంట్ ఉన్న పన్నెండు మందిలో ఉన్న లావాదేవీలు ఎవరైతే ఉందో వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారం అనేది ఈ మనీ లాండరింగ్ జరిగింది. మనీ లాండరింగ్ జరిగిన వ్యవహారంలో మరి మీ దగ్గర నుంచి మనీ లాండరింగ్ వ్యవహారంలో బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి దాని మనీ ట్రాన్సాక్షన్ దేనికి జరిగింది తర్వాత ఏ పర్పస్ కోసం మీరు మనీ ట్రాన్సాక్షన్ చేశారని దాని మీద కూడా చాలా క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అడిగే అవకాశం అనిపిస్తోంది. సో ఈ మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించిన వ్యవహారంలో రానా ఎవరితో జరిపాడు ఆర్థిక లావాదేవీలు తర్వాత అంత భారీ ఎత్తున అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిపించి విచారించే అవకాశం లేదు. కానీ పెద్ద అమౌంట్లే ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆ అకౌంట్ ఏ అకౌంట్కి అయితే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ అకౌంట్ అనేది మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు పిలిపించి విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. పవన్ ఇన్నారెడ్డి అంటే ఇప్పుడు ఆ విచారణ తీరుతెన్నులు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మనీ లాండరింగ్కి సంబంధించిందే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ డ్రగ్స్ కన్స్యూమ్ చేశారా లేదా అనే దానికంటే కూడా వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ ఇతరులకు డబ్బులు తీసుకొని ఎవరికైనా ఇచ్చారా ఇక్కడ నుంచి విదేశాలకు డబ్బులు వెళ్ళాయా కెల్విన్తో ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్నాయా ఈ విషయంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏం చెప్తారు పవన్? మీరు చెప్పింది కరెక్టే. ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది డ్రగ్స్ వ్యవహారంకి సంబంధించి ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ధృవీకరించుకొని కేసులు వచ్చేసింది. ఎప్పుడైతే డ్రగ్స్ వ్యవహారంలో ఇక్కడ టాలీవుడ్లో కావచ్చు బాలీవుడ్లో కూడా కొన్ని కేసులు నమోదైనప్పుడు ఈ టాలీవుడ్ సంబంధించిన కొంతమంది వ్యక్తుల సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ మనీ లాండరింగ్ జరిగింది బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పేసి అన్న సమాచారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. సో ఆ సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుష్టారించిన వ్యవహారం మనం గమనిస్తే మాత్రం మనీ లాండరింగ్ జరిగింది అన్నది మాత్రం పక్కా ఉంది. కెల్విన్ ఇక్కడ ఏమైతే డ్రగ్స్ వ్యవహారంలో తను కలెక్ట్ చేసిన మనీ కావచ్చు తర్వాత ఆయన దగ్గర ఉన్న డబ్బులు సంబంధించి కావచ్చు కొంత మనీ లాండరింగ్ జరిగింది విదేశాలకు డబ్బులు తరలించారని చెప్పేసి అని కెల్విన్కి సంబంధించిన బ్యాంక్ లావాదేవీల్లో చాలా స్పష్టమైన ఆధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కెల్విన్తో ఆర్థిక లావాదేవీలు జరిపిన వ్యక్తులు కావచ్చు తర్వాత గతంలో ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరైతే ఈ సిట్లు విచారణలో పాల్గొన్న వ్యక్తులు కావచ్చు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో విచారణ ఎదుర్కొన్న పన్నెండు మంది కావచ్చు వీళ్ళందరికీ కూడా కెల్విన్తో సంబంధాలని చెప్పేసి అప్పటికే కొంత సమాచారం సేకరించి దానికి సంబంధించిన వ్యవహారం చాలా వరకు కూడా వాళ్ళు సేకరించగలిగారు. సో సిట్ దగ్గర నుంచి తీసుకున్న పూర్తి సమాచారం మేరకు ఈ రోజు జరుగుతున్న విచారణ కూడా ఖచ్చితంగా లింక్ ఉంది. అయితే డ్రగ్స్ వ్యవహారం అనేది కాకుండా ఈ డ్రగ్స్ సంబంధించి ఏమైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన మనీ లాండరింగ్ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్ల మీదనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది విచారణ అనేది కొనసాగుతూ ఉంది. సో మనం ఓవరాల్గా చూస్తే ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో కెల్విన్ చాలా కీలకంగా ఉన్నాడు. కెల్విన్కి సంబంధించిన వ్యక్తులతోటి ఆయన కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యండి ఆర్థిక లావాదేవీలు జరిపారు అన్న ప్రధాన అంశంగానే జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా మరి మనకు అందున సమాచారం ప్రకారం అంటే ఇప్పుడు ఈరోజు రానా విచారణ ఎదుర్కొన్న నేపథ్యం అనేది మాత్రం మనం పరిశీలిస్తే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మనం పరిశీలిస్తే
ఈ కెల్విన్ సంబంధించి ఈ ఆర్థిక లావాదేవీల్లో రానా ఉన్నాడా లేకపోతే ఆ 12 మందిలో ఇంకా ఎవరోతో సంబంధాలు కలిగి ఉన్నాడు ఈ జరిగిన ఆర్థిక లావాదేవీలు ఈ డ్రగ్స్ నేపథ్యంలో జరిగినయా లేకపోతే బిజినెస్ పరంగా జరిగినయా ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఉన్నారు అంటే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయి అని చెప్పిన నేపథ్యంలో రానా విచారిస్తారు అయితే ప్రస్తుతం మనం హేమగౌడ మనతో ఉంది దీనికి సంబంధించి గత 4 రోజులుగా ఈ జరుగుతున్న విచారణ కూడా తను ఫాలో అప్ చేస్తా ఉన్నారు హేమ చెప్పండి ప్రధానంగా ఈ రోజు జరిగే ఏమైతే రానా విచారణ ఉందో మనీ లాండరింగ్ వ్యవహారమే ఉందా తర్వాత డ్రగ్స్ వ్యవహారం కూడా రానాకి ఏమైనా సంబంధాలు అని చెప్పిన వ్యవహారంలో ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ సమాచారం ఉందా ఈ రోజు రానా విచారిస్తున్న క్రమంలో ఇంకా ఎంతమందిని పిలిచే అవకాశం ఉంది రానాకు సంబంధించి ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు దాని మీద మీకు సమాచారం ఉందా సో మొదటిగా మనం చూడొచ్చు ఆల్రెడీ నలుగురు అయితే ఈడి విచారణ చేసేసింది ముఖ్యంగా ఈ రోజు కాసేపటి క్రితమే రానా కూడా హాజరయ్యారు ప్రతి ఒక్కరికి పిఎంఎల్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి నోటీస్లో చెప్పింది ఒకటే 10:30 అంతే ఇక్కడ హాజరవ్వాలని సో ఎగ్జాక్ట్ టైంకి అయితే రానా ఇక్కడికి వచ్చేసాడు రానాతో పాటు మనం బిజ్వాస్లో కూడా చూసుకోవచ్చు బ్లాక్ కలర్ ఒక బ్యాగ్ కూడా క్యారీ చేశారు సో అతనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ అలాగే ఆయనకు ఉన్నటువంటి అకౌంట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అదే బ్యాగ్ లో ఉన్నాయి ఎందుకంటే నోటీసులు ఇచ్చేటప్పుడే ప్రతి ఒక్కరికి క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది ఒకటే మీకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి అలాగే ఈడీ విచారణకి ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పారు సో ఇలానే ఆల్రెడీ ముమ్మద్ ఖాన్ కి కూడా నోటీసులు వెళ్ళాయి సో ముమ్మద్ ఖాన్ ది కూడా టైం ఇంకా ఉన్నప్పటికీ కూడా తను కూడా ఎలా అయితే రకుల్ అలాగే నందు షెడ్యూల్ బిజీ ఉంది షూటింగ్స్ ఉన్నాయి ముందుగానే హాజరవుతాం లేదంటే మాకు ఇచ్చిన డేట్ తర్వాత హాజరవుతామని చెప్పారు సో అలానే ముమ్మద్ ఖాన్ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి ఈడీ విచారణకి హాజరయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది తనకి ఇచ్చినటువంటి డేట్ కి ఆ షూటింగ్ లో బిజీ ఉండడంతో ఈ రోజు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రానాకి ఒకవైపు అలాగే ముమ్మద్ ఖాన్ కి మరోవైపు కూడా విచారణ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఇటు రానా విషయానికి వస్తే ఈ రోజు రానా మరి కాసేపట్లో అంటే ఇప్పుడు టైం 10:30 అవుతుంది కాబట్టి 11 కి అతని ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆయనకు అడిగేది ప్రధానంగా ఒకటే క్వశ్చన్స్ ఎప్పుడైతే నవంబర్లో 2016 నవంబర్లో ఎఫ్ క్లబ్ లో జరిగినటువంటి పార్టీకి అలాగే చాలా సార్లు ఇటు నవదీప్ కి సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ కి చాలా సార్లు ఈయన రానా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ పార్టీకి హాజరైనట్టుగా సమాచారం అందుతుంది ముఖ్యంగా వీళ్ళిద్దరూ హాజరయ్యారు అలాగే రానా కూడా కొన్ని పార్టీస్ కి హాజరయ్యారు కాబట్టి అసలు ఎందుకు ఎఫ్ క్లబ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ కొన్నిసార్లు కెల్విన్ కూడా వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది కాబట్టి అసలు ఏం జరిగింది ఆ కెల్విన్ కి మీకు ఉన్నటువంటి సంబంధాలు అలాగే ఎఫ్ క్లబ్ మేనేజర్ అలాగే ఎఫ్ క్లబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అలాగే ఎఫ్ క్లబ్ లో మీరు ఆ రోజు పార్టీకి ఎందుకు హాజరయ్యారు ఆ రోజు పార్టీలో ఏం జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు రానని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు ఇక ఈడీ ఆఫీస్ మెయిన్ గా ఇన్వెస్టిగేట్ చేసేది ఒకే విషయం పైన పిఎంఎల్ యాక్ట్ కింద వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి కాబట్టి ఈడీ అసిస్టెంట్ ఆఫీసర్ పేరుతో కాబట్టి కేవలం మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి అనేక కోణాల్లో అయితే వీళ్ళని ప్రశ్నించండి ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ కానివ్వండి లేదంటే వీళ్ళతో పాటు ఎవరైతే ప్రధానంగా డ్రగ్స్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అలాగే డ్రగ్స్ కేసుకి సంబంధించి నోటీసులు ఎవరికైతే వచ్చాయో వీళ్ళందరికీ వీళ్ళ ఇన్ బిట్వీన్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ నే ఈ రోజైతే ప్రధానంగా రానాని ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో థ్యాంక్ యూ హేమ మనం గమనించవచ్చు ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఒకటే ఉంది పవన్ గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేసింది అలాగనే సిటీ డెవలప్మెంట్ చాలా కీలకమైన సమాచారం సేకరించింది ఈ రోజు రానా వస్తున్న క్రమంలో మనం గమనిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో రానా లేడు సిటీ విచారణలో రానా లేడు కానీ ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేస్తున్న క్రమంలో రానాకు నోటీసులు రావడం వెనుక అసలు రహస్యం ఏంటి రానాకు దీంట్లో ఉన్న సంబంధం అనే విషయం మీద చెప్పడానికి ప్రస్తుతం ప్రవీణ్ మనతో ఉన్నాడు ప్రవీణ్ చెప్పండి అయితే ప్రధానంగా మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో లేడు కానీ ఈ రోజు సిట్ విచారణలో లేడు కానీ ఈ రోజు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న రానాకు సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు దానికి సంబంధించి మీకు సమాచారం ఏంటి ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ కేసు విచారణ కొనసాగుతుంది ఇప్పటికే దగ్గుబాటి రానా కొద్ది నిమిషాల క్రితమే ఈడీ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు ప్రధానంగా మనీ లాండరింగ్ వ్యవహారంతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నవదీప్ అనేటువంటి వ్యక్తితోటి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి వీరిద్దరి మధ్య నవదీప్కు రానాకు మధ్య జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైన ఎక్కువగా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఇన్నారెడ్డి చెప్పినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసినప్పటికీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్
టీం విచారణ చేసినటువంటి సమయంలో కానీ రానా పేరు లేదు, రానాకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అసలు ఈ 12 మందిలో రానా పేరు, గతంలో విచారణకు ఎదుర్కొన్నటువంటి 12 మంది సినీ ప్రముఖుల్లో రానా పేరు లేకపోవడం, ఇప్పుడు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడంతో ఒక్కసారిగా ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. ఈ రోజు రానానైతే మాత్రము నవదీప్ తో ఉన్నటువంటి పరిచయాలతో పాటు ఎఫ్ క్లబ్ కేంద్రంగానే ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి ఎఫ్ క్లబ్ లో నిర్వహించినటువంటి ఇప్పటి వరకు ఎఫ్ క్లబ్ లో నిర్వహించినటువంటి ఈవెంట్లు కావచ్చు, కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఎఫ్ క్లబ్ కేంద్రంగానే మొత్తం డ్రగ్స్ దందా చేశాడనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ కాబట్టి ఆ ఆరోపణలు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారు. 2015 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ని కావచ్చు, చార్మిని కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్, నందుని విచారణ చేసినటువంటి సమయంలో వారి బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా పరిశీలించి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగించారు. కానీ ఇప్పుడు రానాను కూడా అదే విధంగానే విచారణ చేయాలనేది కూడా భావిస్తున్నారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రానాను విచారణ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటు ప్రధానంగా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, ప్రవీణ్ మరి మనం చూస్తున్నాం ఏదైతే రానాతో నవదీప్ సన్నిహితంగా ఉన్నాడు అని అనుకోవడానికి లేదు కదా, ఎందుకంటే నవదీప్తో సినీ ఇండస్ట్రీలో చాలామంది కూడా సన్నిహితంగా ఉండే పరిస్థితి కనిపించింది, చాలామంది పెద్దలు కూడా సన్నిహితంగా ఉంటారు, కానీ మరి ఎందుకు ఎట్లా పిలిచారనుకోవచ్చు? అంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయని నవదీప్తో పాటు రానా తర్వాత నవదీప్ కెల్విన్ మధ్య కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయి. నవదీప్ ఎక్కడ ఈవెంట్ జరిగినా అందులో రానా కూడా పాల్గొన్నాడు, అదే ఈవెంట్లోనే కెల్విన్ కూడా వచ్చాడనేది కూడా ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు అన్నట్లుగా నవదీప్ అనేటువంటి వ్యక్తికి సినీ పరిశ్రమలో చాలా మంది పరిచయం ఉండొచ్చు, సన్నిహితంగా ఉండొచ్చు. కేవలం రానాకే ఎందుకు నోటీసులు జారీ చేశారు? రానా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? వీటి ఇప్పటి వరకు కెల్విన్ చెప్పినటువంటి సమాచారం కానీ తర్వాత మిగిలినటువంటి నిందితులు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం నోటీసులు జారీ చేసినట్లు కనపడుతుంది. అయితే కేవలం ఈ రోజు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన ఎక్కువగా క్వశ్చన్ చేస్తారు, ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారానికి రానాకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా తీసుకొని విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు కాబట్టి ప్రస్తుతం రానా కూడా తన బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు హాజరయ్యారు. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగానే క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా అందులో సస్పెక్ట్ గా అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినా కానీ విదేశీ అకౌంట్లకు ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా దానిపైన రానా నుండి ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ 12 మంది ప్రమేయం పైన కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా రానా వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ వ్యవహారంలో అతని పాత్ర లేదని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈడీ అధికారుల విచారణలో మాత్రం కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపైనే ఎక్కువగా క్వశ్చన్ చేస్తారు. దాంతోపాటు మనీ లాండరింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? ఒకవేళ వీరు రానా అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకు ఏమైనా నగదు బదిలీ అయి ఉన్నట్లయితే ఎందుకోసం బదిలీ చేశారు, ఏ కారణంతోటి బదిలీ చేశారు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ చేసి రానా చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే మిగిలినటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఇంకా విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందో వాళ్ళను కూడా అదే రీతిలో క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి విచారణలో మాత్రం కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి మాత్రమే విచారణ జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. పవన్, ప్రవీణ్, మనం ఈ మధ్య చూస్తాం బాలీవుడ్ కు సంబంధించి కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది, ఆ తర్వాత కోలీవుడ్, ఆ తర్వాత టాలీవుడ్, ఇలా చుట్టూ తిరుగుతూ వస్తోంది. సో ఆ లింక్స్ కూడా, అంటే ఎందుకంటే మన సినీ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఇటు బాలీవుడ్తో కూడా సంబంధాలు ఉంటాయి, ఇటు కోలీవుడ్తో కూడా సంబంధాలు ఉంటాయి. సో ఆ దిశగా అటువైపు నుంచి కూడా ఏమైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఈడీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత రెండు అంశాలపైన ఎక్కువగా నిఘా పెట్టడం జరిగింది. నెంబర్ వన్ పాయింట్ మనీ లాండరింగ్ వ్యవహారం, నెంబర్ టూ డ్రగ్స్ వ్యవహారం. ఈ డ్రగ్స్ వ్యవహారం అనేది కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఒక సంచలనమే రేకెత్తించింది. 4 సంవత్సరాల క్రితం టాలీవుడ్లో ఏ స్థాయిలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిందో అదే స్థాయిలోనే గత ఏడాది బాలీవుడ్లో కూడా డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. ఈ రెండు కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు కెల్విన్ అనేటువంటి వ్యక్తి. అటు బాలీవుడ్ పరిశ్రమకు తను డ్రగ్స్ అప్లై చేసినట్టు, ఇటు టాలీవుడ్ పరిశ్రమకు డ్రగ్స్ సప్లై చేసినట్లు అతను నిర్ధారణకు వచ్చారు. గతంలో ఎన్సీబీ అధికారులు కూడా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ బాలీవుడ్ లింక్స్ తో పాటు టాలీవుడ్ కు సంబంధించినటువంటి డ్రగ్స్ వ్యవహారం కాబట్టి ఈ మీరన్నట్లుగా ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖుల నుండి ఆరా తీస్తుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణలో కూడా రానాను క్వశ్చన్ చేసేటువంటి అంశాలు కూడా అవే.
బాలీవుడ్ లో సంబంధాలు కావచ్చు ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ కు దగ్గుబాటి రానా మంచి స్నేహితురాలు ఆమెను క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా మీకు ఎవరెవరు పరిచయం ఉన్నారు కెల్విన్ అనేటువంటి వ్యక్తి ఎట్లా పరిచయం అయ్యాడు మీరు ఈ కెల్విన్ నిర్వహించినటువంటి ఈవెంట్ లకు ఏమైనా మీరు హాజరయ్యారా బాలీవుడ్ లో ఉన్నటువంటి సుశాంత్ సింగ్ రాజపూత్ వారి ఆ ప్రియురాలు తోటి మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అతన్ని ఎప్పుడైనా మీరు ఆమెను ఎప్పుడైనా చూసా ఆమె ఆమె తోటి కెల్విన్ ను ఎప్పుడైనా చూసారా వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలు సుదీర్ఘంగా విచారణ చేశారు ఈ రోజు జరిగేటువంటి విచారణలో రానా అంశానికి సంబంధించి అయితే మాత్రం కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగాయి బ్యాంకు స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని మేము నోటీసులు ఇచ్చామనేది ఈడీ అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది కాబట్టి దానిపైన ఒకవేళ రానా క్లారిటీ ఇచ్చినట్లయితే 2-3 గంటల్లోనే విచారణ ముగిసేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫో ఉంది టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కువగా ఉన్నాయి రానా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కెల్విన్ తో ప్రత్యక్షంగా అతనికి సంబంధాలు కలిగి ఉన్నాడని ఒకవేళ ఏమైనా ఆరోపణలు ఉన్నట్లయితే ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ చేస్తారు మనం పూరి జగన్నాథ్ చూసాం చార్మిన్ చూసాం రకుల్ ప్రీత్ సింగ్ చూసాం నిన్న నందుది కూడా చూసాం నందుని దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది కేవలం గంట 2 గంటల్లో ముగుస్తుందని మనం చెప్పలేపం ఎందుకంటే విచారణ చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చు ఇప్పటికే నిందితులను విచారణ చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలపైన అన్నిటిపైన కూడా క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం 5 నుంచి 6 గంటల పాటు విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పవన్ ప్రవీణ్ ఆల్రెడీ విచారణ ఎదుర్కొన్న వాళ్ళను మళ్ళీ పిలిచే అవకాశం ఉందా ఎందుకంటే నిన్న నందును విచారించే టైంలో కెల్విన్ కూడా అక్కడ ఉండడం జరిగింది సో ఈ రోజు రానాను విచారిస్తున్న సమయంలో కూడా మళ్ళీ కెల్విన్ ను పిలిచే అవకాశం ఉందంటారా కెల్విన్ అక్కడే ఉన్నారా ఇప్పటివరకు కెల్విన్ ను డీడీ అధికారులు దాదాపు 11 సార్లు విచారణ చేశారు ఈ 11 సార్ల విచారణలో కూడా ఒక్కొక్క విచారణలో ఒక్కొక్క కొత్త కొత్త విషయాలు కూడా కెల్విన్ వెల్లడించినట్లు సమాచారం ఉంది అందుకోసమే నిన్న నందుని విచారణ చేసినటువంటి సమయంలో కూడా ఒకవైపు నందుని విచారణ చేస్తున్నారు మరోవైపు సిఆర్పిఎఫ్ టీమ్ తోటి ఈడీ అధికారులు కెల్విన్ ఇంటికి వెళ్లి దాదాపు 4 గంటల పాటు సెర్చ్ వారెంట్ ఇచ్చి సెర్చ్ వారెంట్ ద్వారా 4 గంటల పాటు అక్కడ సోదాలు చేసిన తర్వాత కెల్విన్ యొక్క మొబైల్ కావచ్చు కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత కెల్విన్ ను తీసుకొని వచ్చి ఇక్కడ విచారణ చేశారు ఇక ఈ కెల్విన్ తో పాటు మరొక ఇద్దరు కీలకమైనటువంటి నిందితులు పాతబాస్తికి సంబంధించినటువంటి కుద్దూస్ కావచ్చు మేదిపట్నంకి సంబంధించినటువంటి వాహిద్ వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని దాదాపు 6 గంటల పాటు ఇక్కడ విచారణ చేసినటువంటి సమయంలో కొన్ని విషయాలు కూడా బయటపడడంతో మరొకసారి నందును కూడా విచారణ చేశారు నలుగురిని కలిపిన విచారణ చేశారు తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా విడివిడిగా విచారణ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు మీరన్నట్లుగా ఈ రోజు రానాతో పాటు మరికొంతమందిని ఏమైనా విచారణ చేస్తారా మిగిలినటువంటి ఇన్ఫో ఏమైనా వచ్చినట్లయితే వారిని మరొకసారి తీసుకొచ్చి విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి నిన్న కెల్విన్ ను కావచ్చు మిగిలినటువంటి నిందితులను వదిలిపెట్టేటువంటి సమయంలో కూడా స్పష్టంగా ఈడీ అధికారులు చెప్పినటువంటి మాట ఒకటే ఎప్పుడు విచారణకు ఆదేశించినా మీరు కోఆపరేట్ చేయాలి ఎప్పుడు విచారణకు ఆదేశించినా మీరు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నిన్న స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నటువంటి సినీ ప్రముఖులకు కూడా అవకాశం ఉంటే మరొకసారి మళ్ళీ విచారణ చేయాలని భావించినట్లయితే మేము మరొకసారి నోటీసు జారీ చేస్తే మీరు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నటువంటి సినీ ప్రముఖులు కూడా అదే విషయాన్ని కూడా చెప్పినటువంటి మాట మనం చూసాం పవన్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ థ్యాంక్స్.